हाय फ्रेंड्स वेलकम टू माय चैनल माय आइडियाज डायरी एलांतंता वीडियो नार्मल चूड़ीदार टॉप उ कदमी आ टॉप मेजरमेंट्स तो अम्ब्रेला फ्रॉक एला कटेकोवच्छन वीडियो मे तो शेयर इदे नार्मल चूड़ीदार टॉप अंडी मा फ्रेंड दी टॉप तो तन की अम्ब्रेला टॉप डिजाइन चेयमन चेप्पिंदि सो ఈ నార్మల్ టాప్ తోటే ఈ మెజర్మెంట్స్ తోటే మనం అంబ్రెల్లా ఫ్రాక్ ని కటింగ్ చేసుకుందాం. ఈ వీడియోలో అయితే ఫుల్ గా కటింగ్ ఉంటుందండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఎక్కడ వీడియోని మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదన్నమాట వీడియో. సరేనా, మనం బయటికి వెళ్ళి నేర్చుకుంటే డబ్బులు పెట్టి నేర్చుకుంటూ ఉంటాము. మీకు వీడియోలో అర్థం కాలేదంటే ఒకటికి రెండు సార్లు చూడండి. ఏ వీడియో అయినా సరే, నా వీడియో అనే కాదు, ఏదైనా సరే మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాము అంటే, ఒకవేళ అర్థం కాలేదంటే మీకు ఎక్కడైతే అర్థం కాలేదో దాన్ని బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఇది బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ వచ్చేసి ఎవరికైనా 14 ఇంచెస్ పెడితే సరిపోతుంది. తిను కొంచెం షార్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్గా 14 ఇంచెసే పెడుతున్నాను. 14 ఇంచెస్ లెంత్ పెట్టుకుని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము పైన వైపు పక్కన కింద వైపు పక్కన ఖర్చు కోసం అని చెప్పి. తిన్నకలా కాదు నేను తీసుకున్నది, టోటల్గా 14 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. ఖర్చుతో సహా కలిపి 14 ఇంచులు తీసుకున్నాను బాడీ లెంత్. ఖర్చు కోసం అని చెప్పి రెండు లైన్లు కూడా డ్రా చేసుకున్నాను. పైన వైపు పక్కన 2 లైన్లు, కింద వైపు పక్కన 2 లైన్లు. పైన వైపు పక్కన పైన స్టార్టింగ్లో 1 లైన్ ఎందుకు గీసానంటే, మనకి స్టార్టింగ్లో ఎప్పుడైనా క్లాత్ ఈక్వల్గా ఉండదండి, అందుకోసం అని చెప్పి కొంచెం తీసేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్లో. ఇప్పుడు ఈ టాప్ ఏదైతే ఉందో దాన్ని ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకుని నీట్గా పెట్టుకోండి. మీకు ఏదైనా టాప్ నలిగిపోయి ఉంది అంటే కనుక ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా నీట్గా వస్తుంది. ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకుని పైన షోల్డర్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ పార్ట్ని డ్రా చేస్తున్నాను ఫస్ట్. తర్వాత నెక్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకున్నాను. చంక భాగం ఎక్కడి వరకు అయితే వచ్చిందో చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. పైన షోల్డర్ దగ్గర కూడా 2 వైపు పక్కల మార్కింగ్స్ చేశాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా ఇంకొక మార్క్ చేశాను పైన వైపు పక్కన చూడండి. ఇప్పుడు సైడ్లో ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు టాప్ తీసేసుకోండి. పైన షోల్డర్ దగ్గర ఎంతైతే వచ్చిందో కింద వైపు పక్కన కూడా అక్కడికి మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. దేనికోసం అంటే ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకోవడం కోసం, లేదంటే మీరు టాప్ ఉంది కదా ఆ టాప్ను అలా ఉంచేసుకునైనా సరే రోలర్ ఉంటాయి మీ దగ్గర, ఆ రోలర్ తోటి ఎగ్జాక్ట్గా అదే ఆర్మ్ హోల్ షేప్ అయినా గీసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా బాక్స్ డ్రా చేసుకుని ఆర్మ్ హోల్ షేప్ అయినా చేసుకోవచ్చు. రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా కూడా మీకు బాగానే వస్తుంది, నీట్గానే వస్తుందండి. చూసారు కదా ఇప్పుడు సైడ్లో ఏదైతే ఉందో అది మిగిలిందంతా ఖర్చు. పైన వైపు పక్కన 2.5 ఇంచులో ఏమో వచ్చింది నెక్ విడ్త్. కింద వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి వెడల్పు. కింద వైపు పక్కన కొంచెం ఎక్కువగా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు రౌండ్ షేప్ చేసేసుకోండి. మనం డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసుకుంటే బాడీ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ సైడ్కి మనం కొంచెం ఖర్చు తీసేస్తాం కదా, దాన్ని అయితే తర్వాత మనం కట్ చేసుకుందాము. మీరు ఒకవేళ ఎవరైనా ఫ్రెషర్స్ అయితే కనుక లోపలికి మనం ఇంతకుముందు లైన్ డ్రా చేసుకున్నాం కదా చంక భాగం దగ్గర, దానికి 1 ఇంచ్ లోపలికి డ్రా చేసి అక్కడ నుండి ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకుని ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు తీసేసుకోండి ఫ్రంట్ సైడ్ కోసం. ఫ్రంట్ సైడ్ చంక భాగంలో కొంచెం ఖర్చు తీసేస్తారండి 1/2 ఇంచ్ వరకు. ఇలా ఈ విధంగా తీసేయండి. ఇప్పుడు నేను డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసుకున్నాను. చంక భాగం సైడ్ కింద వైపు పక్కన మొత్తం అంతా కట్ చేసుకున్నాను, బట్ నెక్క మాత్రం కట్ చేయలేదు. చంక భాగం దగ్గర కూడా ఫ్రంట్ సైడ్ ఖర్చు ఉంటుంది కదా, దానికోసం అయితే ఈ ఫ్రంట్ సైడ్ పీస్ని సపరేట్ చేసి కట్ చేసుకుంటున్నాను. నెక్ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీరు డిఫరెంట్గా పెట్టుకుంటారు కాబట్టి నెక్ కూడా సపరేట్గానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి
ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం కట్ తీసేస్తున్నాను. ఈ నెక్ లెంత్ ఎంత అయితే కావాలో మనం ఆల్రెడీ మెజర్ చేసింది బ్యాక్ నెక్ కాబట్టి బ్యాక్ నెక్ సేమ్ యాస్టీస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో రెండో పీస్ మీద అయితే మార్కింగ్స్ లేవు కదా, ఫస్ట్ పీస్ని ప్లేస్ చేసుకుని రెండో పీస్ పైన మార్కింగ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ది కదా, బ్యాక్ నెక్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఇది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు నేర్చుకోవడం కోసం అని చెప్పి నేను సింపుల్గా చూపిస్తున్నాను. డిజైనర్ నెక్ ఏం పెట్టడం లేదు, మనం డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ పార్ట్. మీకు గుర్తుండటం కోసం బ్యాక్ అని రాసుకోండి, అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపక్కల సేమ్ నెక్ యూజ్ చేస్తున్నాం కదా. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తిన్న టాప్కి ఒక్క పావు ఇంచ్ తేడా ఉందంతే. సో సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుంటున్నాను ఒక పావు ఇంచ్ పైకి. నేను చూసారు కదా బాడీ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ని కూడా కట్ చేసుకుందాం. స్లీవ్స్ కోసం అయితే నేను దీన్ని 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. 4 మడతల మీద మడత పెట్టుకుని పైన క్లాత్ ఈక్వల్గా ఉండదు కదా, అందుకోసం అని చెప్పి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఖర్చు కోసం అని చెప్పి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ డ్రా చేసుకోండి. లైనింగ్ క్లాత్ అయితే కనుక 1.5 ఇంచ్ సరిపోతుంది. వితౌట్ లైనింగ్ అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోండి స్లీవ్స్కి. ఖర్చు కోసం కింద వైపు పక్కన ఇప్పుడు డ్రెస్ స్లీవ్ ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్గా ఇలా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకుని ఫస్ట్ కింద స్లీవ్ హోల్ ఉంటుంది కదా, అది ఎంత వెడల్పు ఉందో మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ లెంత్ మార్క్ చేసుకోండి. ఇలా పెట్టుకుని యాస్టీస్గా మార్కింగ్స్ అన్నీ డ్రా చేసుకుంటే మనకి స్లీవ్ యాస్టీస్గా వచ్చేస్తుంది. కొంచెం ఖర్చు ఎక్కడ వరకు అయితే కుట్లు ఉన్నాయో అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం పైకి ఇంకొక మార్క్ చేసుకుంటున్నాను. అంతే, పైనుండి కిందకి స్లీవ్ షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అంతేనండి, చాలా సింపుల్ స్లీవ్ కూడా. స్లీవ్కి ఫ్రంట్ సైడ్ కొంచెం ఖర్చు తీస్తాం కదా, అలా స్లీవ్కి కొంచెం ఫ్రంట్ సైడ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్లో వచ్చేసి ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాను. మిడిల్లోకి చూసుకుని అక్కడ నుండి ఒక 1 ఇంచ్ కిందకి డ్రా చేసుకుని స్లీవ్ షేప్ చేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ కోసం. ఇలా షేప్ చేసుకుని స్లీవ్ కటింగ్ కూడా చేసుకుంటే స్లీవ్ కూడా ఫినిష్ అయిపోయినట్టేనండి. మనం ఏదైతే డ్రాయింగ్స్ చేసామో ఆ డ్రాయింగ్ ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఫస్ట్ ఏదన్నా ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేయండి. మీరు మీకు పర్ఫెక్ట్గా వస్తే అప్పుడు మంచి క్లాత్ మీద ట్రై చేసుకుంటే బాగుంటుంది. కటింగ్ అయితే పేపర్ మీద కటింగ్ ప్రాక్టీస్ చేయండి. పేపర్ కటింగ్ని తీసుకెళ్ళి క్లాత్ మీద ప్లేస్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసుకుని చూడండి ఓల్డ్ క్లాత్ మీద. తర్వాత మీకు నీట్గా వచ్చింది అనుకుంటే కటింగ్ మంచి క్లాత్ మీద అదే పేపర్ని ప్లేస్ చేసి మీరు డ్రెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ స్లీవ్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు కింద పార్ట్ అంబ్రెల్లా పార్ట్ కట్ చేసుకుందాం. దానికోసం అయితే టాప్ లెంత్ 25 ఇంచెస్ ఉంది. నేను 5 ఇంచెస్ యాడ్ చేశాను, సో 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచులు లెంత్, 25 ఇంచులు వస్తే నేను ఒక 5 ఇంచులు యాడ్ చేశాను. యాడ్ చేస్తే 30 ఇంచులు అయింది. 30 ఇంచులు కింద లెంత్ అన్నమాట, కింద పార్ట్ లెంత్. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని 2 లేయర్స్ మీద ఫోల్డింగ్ చేసుకున్నాను. 2 లేయర్స్ మీద ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ సైడ్ ఒక కొనని పట్టుకోండి, ఒక చివర పట్టుకోండి. ఫోల్డింగ్ సైడ్ ఒక చివర పట్టుకుని ఆ చివర ఏదైతే ఉందో రెండో చివర ఫోల్డింగ్ సైడ్ కాకుండా కింద వైపు పక్కకి ఫోల్డింగ్ చేసుకోండి క్రాస్గా.
క్రాస్గా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చివర ఏదైతే ఉందో ఈ చివర ఇంకొక చివర పట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక పైన ఎలాంటి మెజర్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇంతకుముందు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి సరిపోను ఇలా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి 30 ఇంచులు మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, 31 ఇంచులు, 31 ఇంచెస్. రౌండ్గా మార్క్ చేసుకుంటూ రావాలి కింద వైపు పక్కన. పైనుండి పైన మనం ఏదైతే లైన్ డ్రా చేసామో అక్కడ నుండి 31 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ రావాలి. ఎవరైతే ఇలా వీడియోస్ చూసి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కడైనా డౌట్ ఉంటే 1-2 సార్లు చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కావండి. మనం ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకోవాలి అంటే అక్కడ డౌట్లు మనం అడుగుతూ ఉంటాము, కానీ ఇక్కడ మీరు చూస్తాం వల్ల అర్థమవుతుంది అన్నమాట. కొంతమంది చూసి నేర్చుకోగలుగుతారు, కొంతమంది ఫిజికల్గా అయితేనే నేర్చుకోగలుగుతారు. చూసారు కదా ఈ కింద వైపు పక్కన ఈ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కరోనా మూలన అన్నీ ఆన్లైన్ క్లాసులు ఏదైనా సరే నేర్చుకోవాలన్నా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు యూట్యూబ్ వీడియోస్కి మీరు డబ్బులు కట్టి చూసే వీడియోస్కి పెద్ద తేడా అయితే ఏముండదండి. వాళ్ళు అక్కడ డౌట్లు క్లియర్ చేస్తారు, ఇక్కడైనా సరే కామెంట్ల రూపంలో క్లియర్ చేస్తున్నారు కాబట్టి మంచిగా నేర్చుకోవచ్చని నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతా. బాయ్ బాయ్.